అందరికీ నమస్కారం. ఇవాళ నేను మీకు ఒక మంచి హెర్బల్ టీ చేసి చూపిస్తున్నాను. అంటే యాక్చువల్గా నేను ఇది ఎప్పుడు నేను తీసుకుంటూ ఉంటాను. మొన్న ఒక లాస్ట్ వీడియోలో నేను మీకు పొలంలో బంతిపూతో టీ చేసి చూపించాను కదా. యాక్చువల్గా ఇలాంటి హెర్బల్ టీస్ ఏంటి అంటే అందరికీ అన్నీ సూటబుల్గా ఉన్నామన్నమాట. మనం ఇలాంటి ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు కొంచెం ఇంత తీసుకొని అది మనకి మంచిగా అనిపించింది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అనుకున్నప్పుడే మనం వాటిని తర్వాత కంటిన్యూ చేయొచ్చు అన్నమాట. నేను ఎక్కువగా హెర్బల్ టీస్ ట్రై చేస్తూ ఉంటాను. అంటే కొన్ని కొన్ని మన దగ్గర దొరక వర్డ్స్ అలాంటి వాటిని నేను కొనుక్కుంటూ ఉంటాను. ఈ జాస్మిన్ టీ అంటే మల్లె పువ్వులది, హైబిస్కస్, మందార పువ్వులు, డాండిలియోను, అలా రకరకాల టీలు ఉంటాయి, నేను తీసుకుంటూ ఉంటాను. అయితే నాకు కూడా ఒక టీ పడదు, కెమోమైల్ టీ అస్సలు పడదు అనమాట. ఫస్ట్ టైం తాగినప్పుడు నాకు కొంచెం తలదిప్పినట్టు అనిపించింది. సరే పొరపాటున ఆ రోజు బాగాలేదేమో అనుకోండి, మళ్ళీ సెకండ్ టైం కూడా ట్రై చేశాను, ఆ రోజు కూడా తల తిప్పినట్టు అనిపించి వామిటింగ్ వచ్చేసింది అనమాట నాకు. సో అలా మనకు కొన్ని కొన్ని టీస్ పడవు, అది ఏంటో తెలుసుకొని ఒకవేళ కొంచెం ట్రై చేసి పడకపోతే అది ఆపేయాలి. కానీ ఒకవేళ మనకి టీ పడింది అనుకోండి, మంచిగా ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకపోతే దీని అంతా ఉత్తమం ఇంకోట్లేదు అనమాట. అంటే మామూలుగా మనం పాలతో తయారు చేసుకునే టీ కన్నా కూడా ఇవి మంచివి. సో ఇవాళ నేను మీకు చూపించే టీ ఏంటంటే ఇది శంకు పుష్పం అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ ఫ్లవర్ అంటారు అనమాట. దీనికి ఇలా మీకు చూసే ఉంటారు, చాలా దగ్గర కనపడుతూ ఉంటుంది. సో ఈ పువ్వులు అనమాట, నేను నిన్న ఇలాంటి ఎండిపోయిన పూలు కూడా పనికి వస్తాయి మనకి చక్కటి. ఇవి పూలు చాలా చూడటానికి అందంగా ఉంటాయి, వీటితో టీ చేసుకుంటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. శంకు పుష్పం అనే ఒక పువ్వు ఉంటుంది, అది బ్లూ కలర్లో ఉంటుంది, దానికి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అది తెలుసుకొని నేను రెండు తీగలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇక్కడ కూడా ఉంది, ఇలా ఎండిపోయిన పూలు కూడా కోసుకొని మనం దాచిపెట్టుకొని అవసరమైనప్పుడు అలా టీ చేసుకోవచ్చు వాటితో. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇలా రోజు సాయంత్రం మా కిచెన్లోకి ఎండ వస్తుంది అనమాట. కరెక్ట్గా ఎండ వచ్చిన టైంలోనే నేను టీ తయారు చేసుకుంటాను. సో ఆ ఎండ పోయేలోపు ఈ టీని తయారు చేస్తూ దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే నేను చెప్తాను మీకు. నేను లాస్ట్ వీడియో పెట్టినప్పుడు నన్ను ఇదేంటి కెటిల్, దీని ఇది గ్లాస్గా గ్లాస్ కదా, స్టవ్ మీద పెడితే పగిలిపోదు అని అడిగారు. ఇది బోరోసిల్ కెట్టి పగిలిపోదు, ఇది మైక్రోవేవ్ సేఫ్ ఉంటుంది, ఫ్రీజర్ సేఫ్ ఉంటుంది, ఫ్రిడ్జ్ సేఫ్ ఉంటుంది, మనము స్టవ్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు, ఫ్లేమ్ మీద కూడా ఫ్లేమ్ ప్రూఫ్ అనమాట. సో కానీ ఎప్పుడైనా సరే వేడిగా ఉన్నప్పుడు సడన్గా తీసుకెళ్ళి చల్లగా ఉన్న ప్లేస్లో పెట్టకూడదు, చల్లగా ఉన్నప్పుడు సడన్గా తీసుకొచ్చి వేడిగా ఉన్న ప్లేస్లో పెట్టకూడదు. సో ఇప్పుడు నేను దీంట్లో లిడ్ ఓపెన్ చేసి మీకు దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు ఈ టీ కోసం నేను సో నేను ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టాను, నీళ్లు మరిగే వరకు వెయిట్ చేయాలి వీటిని. సో ఈ శంకు పుష్పం వల్ల మనకి ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటే చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఇది అదేం కాదు, అన్ని రకాల వ్యాధులకి ఉపయోగపడేలాగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాంటీ ఏజింగ్కి మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా అదేంటి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా చాలామంది యాంగ్జైటీతో బాధపడుతూ ఉంటారు, అంటే స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారు, యాంగ్జైటీ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. సో నాకు మార్నింగ్ నుంచి అసలు కంటిన్యూస్గా పని చేసి చేసి సాయంత్రం వేసరికి నాకు చాలా డిప్రెస్డ్గా అనిపిస్తుంది అనమాట. నేను అందుకే అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఇలాంటివి హెర్బల్ టీస్ తీసుకుంటూ ఉంటాను. ఇది చాలా మంచిది డిప్రెషన్కి, యాంగ్జైటీకి, స్ట్రెస్కి, అదొకటి. ఇంకొకటి ఏంటంటే మన బ్రెయిన్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది, అంటే బ్రెయిన్ చురుకుగా పనిచేయడానికి కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. నాకు తెలిసి ఈ శంకు పుష్పం టీకి అయితే సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవు, మ్యాక్సిమం 99.99% దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, ఎవరికీ ఉండవు. పిల్లలు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు చూసారా, అమ్మాయి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, ఏం కాదు. ఒకవేళ ఇది అసలు మనం కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు, సాధ్యమైనంతవరకు ఇది అందరిలో చాలా దగ్గరగా ఉంటుంది ఇది. దాని ఉపయోగం తెలియక మనం వాటిని పూలని వాడడం కానీ ఎండిపోయిన పూలు కూడా వాటిని మనం కలెక్ట్ చేసుకొని ఒక చిన్న గ్లాస్ జార్లో పెట్టుకుంటే వాడుకోవచ్చు. అయితే ఒకసారి మనం టీ చేసుకున్నప్పుడు దీనికి పరిమితి ఉంటుంది అనమాట, మనం ఏదైనా సరే తినాల్సింది ఒక లిమిట్లో తీసుకోవాలి, ఇది ఆరోగ్యానికి మంచిది కదా అని చెప్పేసి ఎంత పడితే అంత తీసుకోవాలి.
ఒక 5 నుంచి 6 పువ్వులు వేసుకోవాలి 120 ml వాటర్ కి ఇప్పుడు నేను మీకు అది ఎలా చేయాలో చూపిస్తాను అసలు ఏమీ లేదు దీంట్లో ఇంగ్రీడియన్స్ ఇది ఒకటే వేసి దాన్ని ఇన్ఫ్యూజ్ చేస్తే సరిపోతుంది అయితే మనకు కావాలి కొంచెం డిఫరెంట్ గా కావాలి ఏదైనా ఫ్లేవర్ ఉండాలి అనుకుంటే లెమన్ గ్రాస్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో మనకి ఏదైనా హనీ వేసుకోవచ్చు నిమ్మకాయ వేసుకోవచ్చు ఇప్పుడు అది మీకు చూపిస్తాను నేను మనకు నచ్చినట్టు దానికి ఒక రకరకాల కాంబినేషన్స్ తో చేసుకోవచ్చు యాక్చువల్గా ఏంటి అంటే మనకి की రోజంతా ఎంత స్ట్రెస్ ఉన్నా సరే ఒక టీ గాని కాఫీ గాని పెట్టుకునేటప్పుడు మనకు ఫేవరెట్ పాస్ టైం అన్నట్టు చూసారా ఆ టైం లో మనం ఏంటంటే ఇలా చక్కగా మనకు నచ్చినట్టుగా చాలా శ్రద్ధగా చేసుకోవాలన్నమాట మనం వెంటనే మళ్ళీ మూడ్ చేంజ్ అయిపోతుంది నా టీ తో పాటు మా అమ్మాయికి జావ కల్పిస్తూ ఉంటాను ఇదే టైం లో అదే టైం లో మళ్ళీ నేను టీ కాసుకుంటూ చక్కగా ఆలండి రేడియో తెలుగు వింటూ టీ కాసుకుంటాను అన్నమాట ఆ టైం కి రోజు ఏమొస్తుందంటే మన యక్షగానం అని హరికథలు బుర్ర కథ అలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు నేను మీకు పెట్టి చూపిస్తాను ఒకసారి ఏమొస్తుందో ఇప్పుడు టైం ఎంత అవుతుంది 4 అవుతుంది ఇవాళ 4:05 అయింది అలెక్సా ప్లే ఆల్ ఇండియా రేడియో తెలుగు చూద్దాం ఏమొస్తుందో ప్లేయింగ్ ద లైవ్ బ్రాడ్కాస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో తెలుగు అలెక్సా స్టాప్ వెండి వెన్నెలంతా దండగైపోయింది అని పాట వస్తుంది సో అలా పాత పాటలు అన్నీ ఇస్తూ ఉంటారు చాలా హ్యాపీగా ఉంటుంది అంటే అవి ఇప్పుడు పాటలంతా బాగా పోవచ్చు కొన్ని కొన్ని కానీ ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది నాకైతే సరే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ ఇవి వాటర్ మరగటం స్టార్ట్ అయింది నేను ఇప్పుడు ఈ శంఖ పుష్పం దాంట్లో నేను ఒక 5 పూలు వేస్తున్నాను 5 కానీ 6 కానీ వేసుకోవచ్చు మనం ఎక్కువ వేయకూడదు మళ్ళీ అంతకన్నా ఎండిపోయిన పువ్వులు వేసినా కూడా బాగానే ఉంటుంది ఇంక పుష్పం ఏంటి అంటే దీంట్లో న్యాచురల్ కలర్ కలర్ అనమాట ఇది అంటే మనం ఏదైనా కొన్ని ఫుడ్ కలర్స్ లాగా యూజ్ చేయాలి అనుకుంటే కూడా ఇది న్యాచురల్ ఫుడ్ కలర్ కరెక్ట్గా ఇప్పుడు అది పెట్టిన తర్వాత ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు వాటిని దాన్ని ఎలా మరిగించాలి మరిగిస్తే అప్పుడు దాంట్లో ఉన్న మంచి మెడిసినల్ వాల్యూస్ అంతా ఆ వాటర్లోకి ఇన్ఫ్యూజ్ అయిపోయి మనకి మంచిగా ఉంటుంది అన్నమాట మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక వాటర్ బయటకు ఉంది ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది నేను మొన్న పెట్టిన వీడియోలో ఉసిరికాయ పచ్చడి వేసుకుంటున్నాను కదా చాలామంది నేను తింటుంటే నోరూరిపోతుందని చెప్పారు ఆ రెసిపీ కూడా అడిగారు నేను ఒక 1 కేజీ ఉసిరికాయతో పచ్చడి పెట్టాను సో అది ఇంత ఉందన్నమాట ఇంట్లో నేను ఈసారి మళ్ళీ మీరు అడిగారు కదా రెసిపీ నేను పొలంకి వెళ్ళినప్పుడు ఉసిరికాయ తీసుకొచ్చి చేసి చూపిస్తాను కొద్దిగా నిమ్మరసం పిండడానికి తీసుకున్నాను ఒక చిన్న లెమన్ స్లైస్ కూడా తీసుకుంటున్నాను కావాలంటే మనం దాంట్లో పుదీనా కూడా వేసుకోవచ్చు శంఖ పుష్పం టీ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని సర్వ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది తీసుకున్నాను బాగుంటుందనేసి యాక్చువల్గా అయితే నేను రోజు దీంట్లో తాగాను ఇలాంటి కప్పు ఉంటుంది దీంట్లో ఈ కప్పులు తాగుతాను అనమాట ప్రెజెంటేషన్ కోసం చెప్పేసి ఇది యూజ్ చేస్తున్నాను యాక్చువల్గా మనము కావాలంటే ఈ పువ్వులతో సహా వేస్తే కూడా చుట్టానికి అందంగా ఉంటుంది బట్ నేను ఇవాళ పూల్ని ఫిల్టర్ చేసేస్తున్నాను యాక్చువల్గా ఇది వేడిగా ఉన్నప్పుడు మనం నిమ్మకాయ వేస్తే నిమ్మకాయలో ఉండే సిట్రస్ గుణం అనేది మనకి వెంటనే చనిపోతుంది అనమాట అసలు వెంటనే పోతుంది సో ఎప్పుడైనా సరే చల్లగా ఉన్న దాంట్లో కానీ గోరువెచ్చగా ఉన్న దాంట్లో మాత్రమే నిమ్మకాయ వేసుకోవాలి ఇప్పుడు చాలా వేడిగా ఉంది ఇది వేసినా వేస్ట్ అనమాట కానీ మీకు ఒక చూపించడం కోసం చెప్పి వేస్తున్నాను దీని కలర్ చూడండి కలర్ చూడండి దీంట్లో నిమ్మకాయ వేస్తే ఏమవుతుందో చూడండి నిమ్మకాయ వేస్తే దీనికి పర్పుల్ కలర్ వస్తుంది ఇది కెమిస్ట్రీ ల్యాబ్లోకి వెళ్ళి ఎక్స్పెరిమెంట్స్ చేసినట్టుంది చూడటానికి
డే మొత్తంలో ఒక అరగంట అయినా సరే మన కోసం మనం కేటాయించుకోవాలి. మీకు టీ కాఫీ అనే కాదు, మీకు ఏది చేస్తే ఇష్టమో ఆ చేసే పనికి ఒక అరగంట కేటాయించుకుంటే మిగిలిన డే మొత్తం ఎంత స్ట్రెస్ఫుల్గా ఉన్నా కూడా మనం దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం అన్నమాట. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బీ లైక్ బిందు బాయ్.